నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం ఇందల్వాయి మండలం గన్నారం గ్రామంలో దర్పల్లి జెడ్పీటీసీ బాజిరెడ్డి జగన్ మహాశివరాత్రిని పురస్కరించుకుని ఆ మహాపరమేశ్వరుడిని దర్శించుకుని అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వైరస్ వల్ల అనేక మంది ఎన్నో ఇబ్బందులు పడ్డారని, ఇకనైనా ఆ పరమేశ్వరుని కృప నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని ప్రజలపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నానన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లాల ఐడిసిఎంఎస్ చైర్మన్ సాంబార్ మోహన్, ఇందల్వాయి మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు చిలువేరు దాస్, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. గత కొంతకాలంగా మనం చూస్తున్నాం, 2-3 సంవత్సరాలుగా మన లోకాన్ని, మన ప్రపంచాన్ని అనేక రకాలైనటువంటి వైరస్ల రూపంలో కానీ, యుద్ధాల రూపంలో కానీ కానీ రకరకాల ప్రభావాలు చూపిస్తూ ఉన్నాయి. ఆ ప్రభావాన్ని ఈశ్వరుడు తగ్గించాలా, పరమేశ్వరుడు ఆదిదేవుడు కాబట్టి వారికి లేని శక్తి లేదు కాబట్టి చల్లని చూపు అందరి మీద ఉండాలా, ప్రపంచం మీద ఉండాలా, మన దేశం మీద ఉండాలా. గన్నారంలో వెలిసినటువంటి మహేశ్వరుడు అయితే నిజామాబాద్ రూరల్ ప్రజానీకానికి మంచి సంపన్నమైనటువంటి జీవితాన్ని, జ్ఞానాన్ని ప్రసాదించాలని, జ్ఞానం వల్ల ఇవన్నీ కూడా ఏవైతే మన ప్రపంచాన్ని బట్టి పీడిస్తున్నాయో దుష్ప్రభావాలు అవన్నీ కూడా జ్ఞానం వల్ల పోతాయి కాబట్టి అందరికీ మంచి జ్ఞానాన్ని ఇవ్వాలా, మా పిల్లలు మంచి చదువులు చదివి మంచి ఉద్యోగాల్లో చేరి ప్రపంచానికి సేవ చేయాలా, దేశానికి సేవ చేయాలని, మరి మా అందరినీ కూడా చల్లగా చూడాలని, మా కాన్స్టిట్యున్సీకి సేవ చేస్తున్నటువంటి మా ఎమ్మెల్యే గారు గౌరవనీయులు శ్రీ బాజిరెడ్డి గోవర్ధన్ గారికి, మరి మా కవితత్వ గారికి, మరి మా కేసీఆర్ గారికి, అందరికీ కేటీఆర్ గారికి, మా మంత్రి కోసం కేటీఆర్ గారికి మా పరమేశ్వరుడి ఆశీస్సులు పుష్కలంగా ఉండాలని చెప్పి ప్రార్థించడం జరిగింది. మరి ప్రతి సంవత్సరం ఎంతో వైభవపేతంగా జరుగుతున్నటువంటి ఉత్సవాలు మరి వచ్చే సంవత్సరానికి ఇంకా వైభవంగా జరగాలని, మరి ఇక్కడ వెలిసినటువంటి ఈశ్వరుడి యొక్క ప్రభావం మరి పక్క జిల్లాల నుంచి అది అంతటా కూడా వ్యాపించి భక్తులు పెద్ద ఎత్తున రావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై తెలంగాణ, జై హింద్.